జగన్ గారి పరిపాలన ఎలా చెప్పమంటారు సార్? యాక్చువల్గా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, ఇసుకే దొరకడం లేదు, మొత్తం ఇబ్బంది. ఏదో ఆన్లైన్ అని చేశారు కానీ ఇసుక రావడం లేదు, 10 రోజులు 15 రోజులు ఇసుక రావడం లేదు, ఏదో పోతుంది. సో యాక్చువల్గా నేను అదర్ స్టేట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత డీప్గా తెలియదు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏమో అని ఇంటర్నల్గా. సో ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి సో నేను ఇది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నానండి. అంత ప్రాపర్ రెస్పాన్స్ లేదు, ఏదో జరుగుతుంది. ఆరా లోకేష్ గారు ఎంతవరకు సమర్థంగా నడిపిస్తారనేది ఒక డౌటే అనమాట. స్టిల్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అదే ఈ బై ఎలక్షన్స్ కానీ ఇంటర్నల్గా క్యాడర్ కానీ డెవలప్మెంట్లో కానీ సో లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ పార్టీని లీడ్ చేయడంలో ఉంటుందన్నమాట తన రోల్. ఇది ఫస్ట్ నుంచి జరుగుంటే బాగుండేది. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం ఒక పాయింట్ రేస్ చేసి అమరావతిని డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు దాన్ని అక్కడ కంప్లీట్గా డెవలప్మెంట్ కిల్ చేసి దాన్ని మళ్ళీ 3 ప్లేసెస్లో మళ్ళీ డెవలప్మెంట్ చేయాలనేది వచ్చి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ఆప్షన్ అనుకుంటాను. ఎందుకంటే మనకి అది అట్లే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఇచ్చు జనరల్గా ఉంటుంది, ఒకవేళ మేబీ అమరావతి అని చెప్పి అందరూ ల్యాండ్స్ కొనడం వల్ల చేసి ఉండొచ్చు, ఫ్యాక్ట్ ఉంటుంది, నేను కాదనడం లేదు. బట్ ఓవరాల్ పిక్చర్లో వచ్చి మనకి ఒక ప్లేస్లో 5 ఇయర్స్ డెవలప్మెంట్ జరిగినప్పుడు 5 ఇయర్స్ అక్కడే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. సో ఒకేసారి 3 ప్లేసెస్ అని పెట్టి ఒకేసారి పుష్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. ఉండొచ్చు ఫండ్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అది ఉండొచ్చు. బట్ ఏదైనా క్యాపిటల్ అనేది వెంటనే అవ్వదు కదా, ఇట్ టేక్ 20 ఇయర్స్, మినిమం 20 ఇయర్స్ అవుతుంది. సో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఉండొచ్చు, మోస్ట్లీ స్కీమ్స్ ఎక్కువ పెట్టారు. బట్ ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పి ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ కానీ అలాంటి సెక్టర్స్, నేను యాక్చువల్గా ఐటీ సెక్టర్ అనమాట. సో ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ అయితే నాకేం పెద్దగా అనిపించలేదు, అదైతే నేను చెప్పగలుగుతాను. అదే మీరు హైదరాబాద్ కానీ తెలంగాణ చూసారంటే ర్యాపిడ్ గ్రోత్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చి ర్యాపిడ్ గ్రోత్ లేకపోయినా కానీ అట్లీస్ట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయినా ఉండాలి. సో అది కూడా లేదనుకుంటున్నాను నేను. సో ఆ పర్టికులర్ సెక్టర్ అయితే నేను కమెంట్ చేయగలుగుతాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. నేను దాని ఎవరి రూలింగ్ నచ్చింది, చంద్రబాబు గారు జగన్ పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన అంటే అదే చెప్తున్నాను కదా, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, స్లో గ్రోత్ ఉన్నా కానీ గ్రోత్ కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళచ్చు కూడా 18 మంత్స్ అయింది కదా. ఇప్పుడు 18 మంత్స్లో మనం కూడా పెద్ద పిక్చర్లో డెవలప్మెంట్ అయిపోవాలంటే అవ్వదు, టైం పడుతుంది. ఎవరిది ఇంకా ఒక ఈ 10 ఇయర్స్ జరిగిందంటే తెలుస్తుంది అనమాట. మనం కూడా ఇప్పుడు ఏదో వచ్చారు 18 మంత్స్లో అయిపోవాలంటే అవ్వదు కదా, మనం టైం ఇవ్వాలి, అది కూడా కరెక్టే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.